హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టిల్లు వ్లాగ్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 600 మీటర్స్ ఎలా పరిగెత్తాలని చెప్పి ట్రాక్ లో చూపించడం జరిగింది, ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఆ వీడియో రియల్లీ మీకు హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ అదే విధంగా రేపు ఈవెంట్స్ ఏవైతే 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయో, జనవరి 3rd వరకు అసలు ఎట్లా ఉండాలి, ఏం డైట్ తినాలి, అండ్ పోయేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకోవద్దు, అండ్ ఎట్లా చేయాలని చెప్పేసి కంప్లీట్లీ నేను ఒక లిస్ట్ రాసుకున్నా. ఆ లిస్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి గైస్, చూడండి, ఫస్ట్ మీకు డైట్ ప్రాపర్ గా ఉండాలి. అండ్ ఫస్ట్ మీ ఈవెంట్ ఒకవేళ 10th ఉంది అనుకో, 9th కి రెస్ట్ ఇచ్చేయండి. 8th రోజు మార్నింగ్ చేసి వదిలేయండి. 8th రోజు మార్నింగ్ చేసి వదిలేస్తే 8th రోజు ఈవినింగ్, 9th రోజు మార్నింగ్ అండ్ 9th రోజు ఈవినింగ్ రెస్ట్ మాస్ సరిపోతుంది. అండ్ ఫస్ట్ అది అయిపోయిన తర్వాత చూసుకుంటే మీ ఈవెంట్ డేట్ అయిపోయింది. ఇంకొకటి చూసుకోండి, ఫస్ట్ ఏంటంటే టైం చూడండి. ఆ రోజు మీరు టైం పంచాలిటీ పక్కా ఉండాలి. చూడండి, ఇంతకుముందు ఉందా లేదా తర్వాత సంగతి, కానీ ఇప్పుడైతే అలారం ప్రాపర్గా పెట్టుకోండి. అండ్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి లేపమని చెప్పి. ఆ తర్వాత ఏంటంటే, మీరు ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్తున్నారో, వెళ్ళేటప్పుడు కూడా మీరు ఓన్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళకండి. లాంగ్ డిస్టెన్స్ ఉంటే ఎవరైనా డ్రాప్ చేయమని చెప్పండి, ఎందుకంటే మీరు అలసిపోతారు కాబట్టి, ఓకేనా. అండ్ మొత్తం కవర్ వేసుకొని స్పెడ్స్ పెట్టుకొని వెళ్ళండి. దుమ్ము పడ్డ కళ్ళు మంటలు వేస్తే ఆటోమేటిక్గా ఆడిపోయిన తర్వాత అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది, ఓకేనా. అది కవర్ చేసుకొని వెళ్ళండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, టైం పంచాలిటీ పక్కా మెయింటైన్ చేయండి. మినిమం 4:30 4:45 లోపు అక్కడ ఉండడానికి ట్రై చేయండి గేట్ దగ్గర. ఎవరు ముందు వస్తే వాళ్ళనే ముందుకి పంపించి బ్యాచెస్ చేసి వాళ్ళు పెట్టడం జరుగుతుంది. సో టైంకి అక్కడ ఉండండి. అండ్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే, ముందు రోజే డాక్యుమెంట్స్ తీసుకొని మీరు ఏదైతే రేపు బ్యాగ్ తీసుకోవాలనుకుంటారో ఆ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి. మళ్ళీ తర్వాత మర్చిపోయినా అని అడబోయి ఆలకాలు ఈలకాలు పెట్టుకుంటే ఎవ్వరు మీకు సపోర్ట్ చేయరు. అందుకే మీరు ముందు రోజే పెట్టుకోండి, ఆ బ్యాగ్ని క్లియర్గా తీసుకొని వెళ్ళిపోండి మార్నింగ్ లేవగానే. సో బ్యాగ్ ముందే చదువుకోండి, అందులో ఏమేమి పెట్టుకోవాలనేది చెప్తా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డైట్ విషయానికి వస్తే, మరి డైట్ ఎట్లా పాటించాలని అంటే, చూడండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే డైట్ మీరు ముందు 2-3 డేస్ ముందు నుంచే మొత్తం కంప్లీట్లీ మసాలా ఐటమ్స్ కానీ బిర్యానీస్ కానీ అవి ఇవి అన్ని బంద్ చేసేయండి, ఓకేనా. ఎట్టి పరిస్థితుల్లో తినకండి, ఓన్లీ సింపుల్ సింపుల్ ఫుడ్ తినండి. లైక్ సింపుల్ కార్బ్స్ తీసుకోండి, మంచి ఎనర్జీ ఇస్తుంది. ఆ ఫుడ్ వచ్చేసి ఏమేమి తీసుకుంటారంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి దాల్ రైస్ ఒకటి, పప్పన్నము, పప్పు పెరుగన్నము, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రోటీ అండ్ బాయిల్డ్ ఎగ్స్. అండ్ తర్వాత ఫ్రూట్స్ విషయానికి వస్తే ఆరెంజెస్ కానీ బనానాస్ కానీ అండ్ కుకుంబర్ కానీ అండ్ యాపిల్ కానీ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇవన్నీ ఏంటంటే రికవరీ అనమాట. ముందు నుంచే ఒక 3-4 డేస్ ముందు నుంచే కొంచెం ఈ ఫ్రూట్స్ తింటూ ఉండండి. సో మంచి రికవరీ ఉంటుంది బాడీకి. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ రోజు మరి మార్నింగ్ ఏం తినాలన్నా, మార్నింగ్ ఏం తినేసి వెళ్ళాలి, ఎట్లా చేయాలంటే, చూడండి, మార్నింగ్ 4:00 3:30 లేస్తారు కదా, లేవగానే ఫస్ట్ హాట్ వాటర్ తాగేసి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోండి. 1 or 2 మొత్తం ఫినిష్ చేసుకోండి. ఎందుకంటే ఫినిష్ చేసుకోకుండా వెళ్తే మీకు మజిల్ టైట్ అయిపోతుంది, ఆర్మ్స్ట్రింగ్ కూడా టైట్ అయితే, అదే కానీ క్వార్టర్ సెప్స్ కూడా టైట్ అయిపోతుంది. సో ఎట్టి పరిస్థితుల మీరు ఫ్రెష్ అప్ అవ్వకుండా వెళ్ళొద్దు, పక్కా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యాలని ముందు రోజు నైట్ మంచిగా ఫుడ్ సింపుల్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినండి. దాల్ రైస్ కానీ సాంబార్ అన్నం కానీ అట్లాంటివి ఏమి తింటే మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా మార్నింగ్ కూడా మీకు ఫ్రెష్ అవుతారు ఈజీగా. సో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే, కొన్ని డ్రై ఫ్రూట్స్ తినండి, ఓకేనా. ఇంట్లో ఉన్నప్పుడే డ్రై ఫ్రూట్స్ తినండి. అండ్ అదేవిధంగా పీనట్ బటర్ విత్ 2 స్లైస్ బ్రెడ్ తినండి. అది తినేసి బండి స్టార్ట్ అవ్వండి. ఈవెంట్స్ దగ్గరికి వెళ్ళండి. ఈవెంట్స్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పాలి మీ బ్యాగ్స్ దూరం ఉండొచ్చు అది అవుతుంటారు కాబట్టి, ఎప్పుడు ఎలక్ట్రాల్ వాటర్ కలిపి పెట్టుకొని అప్పుడప్పుడు సిప్ చేస్తుండండి, ఓకేనా. సిప్ చేస్తుండండి. అదేవిధంగా ఒక బనానా కూడా గేట్ దగ్గర తిని రెడీ ఉండండి, ఓకేనా. ఎందుకంటే లోపలికి పోయిన తర్వాత మన బ్యాగ్ మనతో ఉండొచ్చో లేకపోవచ్చు, వాళ్ళ ప్రాసెస్ ఎట్లుందో మనకు తెలియదు. సో ఓకేనా, ఒక్కొక్కరిని ఒక్కొక్క సిస్టమేటిక్ ఉంటుంది, రేపైతే మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎలక్ట్రాల్ వాటర్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీ ఇన్స్టాంట్ లెవెల్ ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అయితే. మరి ఎక్కడ దొరుకుతాయి అని అంటే, మెడికల్ షాప్స్కి వెళ్తే 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి, 2 రూపీస్ ఉంటాయి, 20 రూపీస్ ఉంటాయి. ఆ ప్యాకెట్స్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకోండి, ఎప్పుడు సిప్ చేస్తుండండి, ఎలక్ట్రాల్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వాటర్ 3 డేస్ ముందు నుంచే 3-4 లీటర్స్ 5 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగారు. 4 అయితే మినిమం తాగాలి, ఇక 5 అంటే అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ 4 లీటర్స్ తాగి మొత్తం హైడ్రేషన్ ఉంచండి బాడీని, అస్సలు డీహైడ్రేట్ అవనీయకండి. ఆ రోజుకి మీకు పనికి వస్తుంది. లేదంటే ఈ ముందు తాగకుండా ఆ రోజే నేను ఎక్కువ తాగేస్తా అంటే కాదు, అప్పుడు టైంకి టాయిలెట్స్ వస్తే వాష్రూమ్స్ ఉంటాయి, ఇబ్బంది అవుతుంది. సో హైడ్రేషన్ ఉంచండి 3-4 డేస్ ముందు నుంచే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన నెక్స్ట్ థింగ్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కరుసు అన్న, మరి కరువు ఎక్కువ పెట్టిరు అన్న, ఈ గ్రౌండ్లో ఇట్లుంది, ఆ గ్రౌండ్లో అట్లుంది, ఏ గ్రౌండ్లో ఎట్లున్నా సరే మీరు ఒకటే గుర్తుంచుకోండి, కరుసు రన్ చేసేటప్పుడు స్లైట్గా మీ బాడీని లెఫ్ట్ సైడ్ బెండ్ చేసి మూవ్ అవ్వండి. ఆటోమేటిక్గా మీరు కరువు నీట్ కొడితే తర్వాత స్ట్రేట్ వస్తుంది, ఓకేనా. కరువు గురించి భయపడాల్సిన, మీరు చాలా బాగా ట్రైన్ అయ్యారు, అనవసరంగా మీరు డిమోటివేట్ అవ్వకండి. మీ మైండ్ని ఎప్పుడు మీరు ఫోకస్డ్ ఉంచండి, స్ట్రాంగ్ ఉండండి, మైండ్ సెట్ కాన్ఫిడెంట్గా ఉండండి, ఓకేనా. మీరు చేస్తారు, ఈజీగా ఫినిష్ చేస్తారు. ఏం కాదు, 7 minutes 15 seconds ఉంది అందులో. ఇంకోటి చూసుకోండి, మీ ఓన్ రేస్ మీరు వేసుకోండి. ఒకవేళ మీకు రేస్ వేయరాకపోతే ముందులోనే ఫాలో అప్ పెట్టండి. అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మళ్ళీ చేస్తే టైం వేస్ట్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
కరుస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్న నాకు పెయిన్ ఉంది అన్న బాగా, మరి ఏం చేయాలన్న, పెయిన్ మీద కొట్టాలన్న, కొట్టలేకపోతున్నా అనుకుంటే ముందు రోజు ఏదైనా మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక పెయిన్ కిల్లర్ తీసుకోండి. నైట్ పడుకునే ముందు, తినేటప్పుడు పడుకునే ముందు వేసుకోండి. కానీ అదే పెయిన్ కిల్లర్ని తీసుకొని గ్రౌండ్ పోయి పొద్దున పూట మాత్రం అట్టి పరిస్థితులు వేయొద్దు. ఎందుకంటే నువ్వు వేస్తే ఆటోమేటిక్గా నీకు నిద్ర వస్తుంది. నిద్ర వచ్చిందంటే అక్కడే పడుకోబోదు అవుతుంది, ఈవెంట్స్ అంతా మబ్బు అయిపోతుంది, అసలు నీకు ఏ బుద్ధే కాదు. ఓకేనా? ముందు రోజు 1-2 డేస్ ముందే కానీ ఎట్టి పరిస్థితుల్లో పెయిన్ కిల్లర్ని అడిగి తీసుకుపోయిన తర్వాత వేయొద్దు. ఓకేనా? పెయిన్ ఉందని ముందు రోజు చేసుకోండి, రికవరీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అన్న 1600 పెట్టే ముందు మరి ఏం చేయాలన్నా, వాళ్ళకి వామప్ ఉండదు, కుసబెడతారు కుసబెడతారు, ఒకేసారి తీసుకెళ్ళి నిలిచబెడతారు. ఎప్పుడైతే కూర్చోబెట్టి లేపి పంపిస్తుంటారో ఆ టైంలోనే కొంచెం ఐనీస్ చేసుకోవడం కానీ, బ్యాక్ సిట్అప్ చేసుకోవడం కానీ, మన ఆర్మ్స్ట్రింగ్ మజిల్ని స్ట్రెచ్ చేసుకోవడం కానీ, ఓకేనా, మన కాఫ్ మజిల్ని స్ట్రెచ్ చేసుకోవడం కానీ, మనం కంప్లీట్లీ కింద గ్రౌండ్ టచెస్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేయండి. ఓకేనా? 5 స్ట్రెచెస్ మెయిన్ స్ట్రెచెస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 3 ఈవెంట్స్ మీద ఫోకస్ పెట్టండి. ఏదైనా ఒకటే ఈవెంట్ మీద పెట్టకండి, 3 ఈవెంట్స్ మీద ఫోకస్ పెట్టండి. అప్పుడు మీరు ఈజీగా గెట్ ఇన్ అవుతారు. సో 1600 అయిపోయింది, అలసిపోయిన పని అయిపోయింది, ఇంకా నేను చేయలేనన్న అట్లా ఇట్లా అనుకోద్దు. మైండ్ సెట్ని స్ట్రాంగ్గా పెట్టండి. ఆ పర్టికులర్ అవర్స్ ఏదైతే 6 అవర్స్ ఉందో, 6-12 లోపు అయితే ఆ 6 అవర్స్లో చాలా స్ట్రాంగ్ ఉండండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాంగ్ జంప్ విషయానికి వస్తే కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ జంప్ అందరికీ ప్రాబ్లం ఉంది, ఎక్కడైనా ఏ క్లబ్ అయినా సరే, బయట అయినా సరే, ఎవరికైనా లాంగ్ జంప్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మ్యాచ్ ఫస్ట్ జంప్లో డిసైడ్ చేయడానికి ట్రై చేయండి. ఈఫ్ ఒకవేళ అప్పుడు పడలేదు అంటే నెక్స్ట్ దాంట్లో ప్రెషర్ పెరుగుతుంటుంది. కాబట్టి ఒకవేళ లాంగ్ జంప్లో ఒక టెక్నిక్ చెప్తా వినండి. ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ జంప్లో పడ్డదే అనుకో, ఓకే, డిసైడ్ అయింది, నువ్వు బయటకు వచ్చినావు. ఒకవేళ పడలే, మరి అప్పుడు ఏం చేయాలన్నా చూడండి. ఒకవేళ ఫస్ట్ జంప్లో నీకు లెఫ్ట్ లెగ్ రాబోయి రైట్ లెగ్ వచ్చింది అనుకో, నువ్వు రైట్ లెగ్ తోని హిట్ చేయి, హిట్ చేసి జంప్ చేసి ల్యాండ్ అవ్వు. ఓకేనా? ఆ జంప్ అనవసరంగానే నాది లెఫ్ట్ లెగ్ అయితే రైట్ లెగ్ వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా అయింది అని చెప్పేసి అందరూ నడుచుకుంటూ పోకు. లెఫ్ట్ లెగ్ వచ్చిన రైట్ లెగ్ వచ్చిన అదే స్ప్రింట్ వచ్చి అదే టేక్ఆఫ్ బోర్డ్ని హిట్ చేసి జంప్ చేసి ల్యాండ్గా. ఒకవేళ పడ్డదనుకో లక్కీ బయటకు, సో పడలేదనుకో నెక్స్ట్ దాంట్లో లెఫ్ట్ లెగ్ లానికే ట్రై చేసుకో. ఓకేనా? అక్కడ మెజర్ చేసుకో, 10 స్టెప్సా 15 స్టెప్సా, నీకు ఏ లెగ్ అయితే పవర్ లెగ్ ఆ లెగ్ని పట్టుకొని చూసుకొని కొట్టేసుకో. స్ప్రింట్ ప్రాపర్గా మీకు స్పీడ్ ఉందంటే స్ప్రింట్ కొట్టినామంటే టేక్అప్ బోర్డ్ని కరెక్ట్ హిట్ చేసినామంటే జంపే, నెక్స్ట్ జంపే ల్యాండ్, అది మెయిన్ ఫోకస్ చేసుకోండి. అండ్ అది అయిపోయిన తర్వాత అన్న మరి విత్ షూ వేయాలా వితౌట్ షూ వేయాలా, చాలా మందికి ఇది ఒక డౌట్. చూడండి గాయస్, మీరు ప్రాక్టీస్ ఏదైతే చేసిర్రో ఆ రోజు కూడా అట్లనే వెళ్ళండి. కొత్త వేసాలు ఏమి వేయకండి. అనవసరంగా నేను స్పీడ్ ఉరకగలుగుతా, వితౌట్ షూ అయితే నేను మస్తు ఉరుకుతాను అంటే 2 రౌండ్లు ఉరుకుతావు, 3వ రౌండ్ తర్వాత ఆటోమేటిక్గా మజిల్ అంతా టైట్ అవుతుంది, దిగిపోతావు. ఓకేనా? నువ్వు ముందుంటావు, లాస్ట్ తర్వాత నువ్వే లాస్ట్ ఉంటావు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు చేయకండి. మీరు ప్రాక్టీస్ ఎట్లా చేసిర్రో అట్లనే వెళ్ళండి, ఆ రోజు కూడా అట్లనే ఉండండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈవెంట్కి ముందు రోజు మీకు నిద్ర రాదు, అమ్మ భయం అవుతుంటుంది, రేపు ఎట్లయితుంది ఎట్లయితుంది అని భయపడుతుంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, ఒకటి గుర్తుంచుకోండి, మీ స్లీప్ పర్ఫెక్ట్ లేకపోతే రేపటికి రేస్ ప్రాపర్గా పడదు, రికవరీ పడకుండా. మీరు ఒక ప్రాక్టీస్ సెషన్లో ఒక రోజు మీకు సాటర్డే రోజు టైమింగ్స్ పెడితే మీరు ఎట్లా వెళ్తారో అంత సింపుల్గా నీట్గా పడుకొని మంచిగా 3 o'clock అలారం పెట్టుకొని ఒకసారి లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మెల్లగా వెళ్ళిపోండి. కానీ కొత్త స్టంట్లు ఏవి చేయకండి, ఎట్టి పర్సలో ఏంటండి. మీది ఏదైతే ప్రాక్టీస్లో చేసిరో రేపు మీరు రేస్లో అదే రిఫ్లెక్ట్ అవుతుంది, ఒక 5-10 సెకండ్స్ అడిట్ అవుతుంది అంతే తప్ప అంతకు మించి ఏం కొత్తదనం ఉండదు గాయస్. అక్కడ గ్రౌండ్స్ కూడా మంచిగా క్లీన్ అని అని సరోనా గారు చూసిన రీసెంట్గా. సో ఎట్టి పరిస్థితుల మీరు గ్రౌండ్ ఆల్రెడీ నేను చూపిస్తున్నట్ట బ్యాక్గ్రౌండ్లో, ఎట్టి పరిస్థితుల్లో కొత్త స్టంట్లు ఏమేయకండి. అండ్ నేను చెప్పినవి పాటించండి, మీరు రియల్లీ పక్కా కొడతారని నేను అనుకుంటున్నాను. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.